ది స్టోరీ ఆఫ్ వారియర్. ఎవరికి లొంగని వారియర్ కదా, నా ఒక్కడదే కాదు, మీ అందరి కథ ఇందులో ఉంటుంది. ఇప్పుడు మహోన్నతమైన వారు సంఘ పెద్దలు మరియు సుందరా గారు మరియు మరి మా బామర్ది తేళ్ల జడ్సన్ చనిపోయాడు. సహజంగా మేము తేళ్ళని బామర్దులు అంటాం, దుడ్డోళ్ళు అనమాట మా అన్నదమ్ములు. ఎందుకంటే సాధన చేసేదాల్లో దుడ్డు మాకే అని ఫ్లూట్తో సాధన చేస్తాడు. నేను కొద్దిగా నేర్చుకున్నా, ఎటు పోలీసులతో గొడవని వీళ్ళ దగ్గర మనకేం ఆయుధ విద్య రాదు, మన వాళ్ళే నేర్పారు కొంచెం అలా ఎలా అని. అలా అంటే ముఖం లేచిపోయింది వీరులాళ్ళు. పోలీసుల్ని తరిమి తరిమి కొట్టిన వాళ్ళు, 19 గంటలు రైలు నాపిన వాళ్ళు, ఆంధ్రదేశాన్ని గజగజలాడిచి కమ్మవారి కరణం బలరాంసు ఎమ్మెల్యేలంతా పారిపోయి ఊళ్ళల్లో 200 రోజులు దాక్కునేటట్టు చేసిన వాళ్ళు, కరెంటు తీసేసి జనరేటర్స్ మొత్తం కరెంటు ఇవన్నీ పగలగొట్టి కారంచేను చీకట్లో ఉంచి నూతన సంస్కృతి సృష్టి కారణమైన వాళ్ళు, వాళ్ళు ఇప్పుడు ఈ పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు. ఒకసారి అందరూ సంఘ పెద్దలు రావాలని కోరుతున్నారు. ఫస్ట్ కాపీ మనకు తమిళనాడు నుంచి వచ్చిన వీరుడు సూర్యుడు పార్లమెంటు ధీరుడు మన సోదరుడు. ఫస్ట్ కాపీని మనం ఆవిష్కరించుకున్నాం, రెండో భాగాన్ని మొదటి భాగాన్ని మన తమ్ముడు మేరుగు నాగార్జున గారు ఆవిష్కరిస్తారు. మొదటి భాగాన్ని మరొక 5 పుస్తకాలని కాకతీయ యూనివర్సిటీ విసి రమేష్ గారు ఆవిష్కరిస్తారు. ఫస్ట్ కాపీని నా యుద్ధంలో సహచరునైన కత్తి స్వర్ణకుమార్ గారు అందుకోవాలని కోరుతున్నాను. స్వర్ణకుమార్ గారు 2వ కాపీని నల్లా గంగాధర్ గారికి అందజేస్తారు. కాపీని మాస్టర్జీ గారు అందుకుంటారు. మాస్టర్జీ గారు అందుకుంటారు. 3వ కాపీని మాస్టర్జీ గారు అందుకుంటారు. 4వది పిల్లి విద్యాసాగర్. పిల్లి విద్యాసాగర్ గారు 4వ కాపీ రమేష్ గారు ఇవ్వాలి. పిల్లి డేవిడ్ కుమార్ గారు 5వ కాపీ. డేవిడ్ అందరు కూర్చోవాలి. ఇప్పుడు మళ్ళీ సభ స్టార్ట్ అవుతుంది. ఆవిష్కరణల మహోత్సవం ఇంకొక పుస్తకం ఉంది. ఈరోజు మనం అస్పృశ్యుని యుద్ధగాథ 1వ భాగం 600 500కి ఇస్తున్నాం, అస్పృశ్యుని యుద్ధగాథ 2వ భాగం 600 500కి ఇస్తున్నాం. ఈ రెండు కలిపి మనకు 1000 రూపాయలకే దొరుకుతాయి ఈరోజు వరకు. మేము ఈ పుస్తకాలని మా ఆయుధాలుగా స్వీకరిస్తా ఉన్న వాళ్ళందరూ ఒకసారి చేతులు ఎత్తి చూపించాలని చెప్పి కోరుతున్నాను. స్టేజ్ మీద ఎత్తున్నారు.
రామర్తే. ఈరోజు మన మేరుగు నాగార్జున మా సొంత బాబాయ్ గారి అబ్బాయి, మా నాయనమ్మ అద్దామికి పుట్టాడు, మా నాగార్జున మూడో నాయనమ్మకు పుట్టాడు. ఒకసారి ఆయన వేదిక మీద వచ్చినందుకు అందరూ చప్పట్లు కొట్టాలని చెప్పారు. ఫస్ట్ పార్ట్లో మా నాయనమ్మ గారు నలుగురు కథ వెల్లటూరు, అసలు వాళ్ళు మా నాన్న ఎలా జీవించాడు, మా అమ్మ అన్ని స్టోరీ. ఫస్ట్ పార్ట్లో మా లైఫ్ స్టోరీ కూడా ఉంటుంది, అది దళితులకు అన్వయంతో ఉంటుంది. సెకండ్ పార్ట్ ఇప్పటి వరకు మీకు చెప్పాను. ఇప్పుడు మనం మూడో పుస్తకం కూడా ఆవిష్కరించుకున్నాక ఇక సభలోకి వెళ్తాం. ఈరోజు మూడు పుస్తకాలు ఆవిష్కరణ. మూడోది భారతదేశ చరిత్రలో గుప్తుల యుగం, మనకి మనుస్మృతి, పరాశర స్మృతి, యాజ్ఞవల్క్య స్మృతి, నారద స్మృతి, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము అన్నీ తిప్పిరాసి, మౌఖికంలో ఉన్నాయి తిప్పిరాసి, అస్పృశ్యతను శాశ్వతత్వం చేసిన యుగం దాని మీద రాశా. అంటే అన్ని చదివి అది గుప్తుల యుగం. రేపు గ్రూప్ టూ గ్రూప్ వన్ సివిల్స్ వాళ్ళకు కూడా మనకైతే ఏ సంస్కృత శ్లోకం కావాలన్నా దాని అర్థంతో కూడా ఇందులో దొరుకుతుంది. ఇది నాకు రాయడానికి 7 ఏళ్ళు పట్టింది ఈ బుక్. ఈ మూడు ఆవిష్కరణని ఒకే థాట్, ఇది యుద్ధవీరులు. అక్కడ కూడా మనవాళ్ళు పోరాడారు, దీనిలో ఎంతో పోరాడారు. దీన్ని జైల్లో నాకు లుంగి డ్రాయర్ మీద ఉన్నప్పుడు నాకు మొదటి లుంగి పప్పిన వాడు పావనమూర్తి, నా మానాన్ని రక్షించాడు. పావనమూర్తి గారు అనే మహోద్యమ దళిత అంబేద్కరైట్ భారతదేశంలోనే, ఆయన కుమార్తె ప్రజ్ఞ గారు ఆవిష్కరిస్తారు. ఇందులో రెండు పార్ట్లు. మన తమిళ వీరుడు ఒకటి, పావనమూర్తి గారు ఆయన అంబేద్కరిజాన్ని అంబేద్కర్ ఉన్నప్పుడే బతికిచ్చినవాడు, అంబేద్కర్ ఉన్నప్పుడే ఆంధ్రదేశానికి తెచ్చినవాడు, ఆయన కూతురు. ఇద్దరు ఒకేసారి లేచి రెండు ఆవిష్కరించాలనుకుంటున్నాను. ఆయన అల్లుడు పావనమూర్తి గారు అల్లుడు సత్యపాల్ గారికి ఒక బుక్, పద్మావతి గారికి ఒక బుక్, పద్మావతి గారికి ఒక బుక్, మనకి దుడ్డు దుర్గం సుబ్బారావు మన బామర్ది బీసీల నుంచి వచ్చి మన అమ్మాయిని చేసుకున్నాడు మేధావి, ఆయన కూడా ఒక బుక్ తీసుకోవాలని కోరుతున్నాను. దుర్గం సుబ్బారావుకి అందరూ చప్పట్లు కొట్టాలి. బాలకృష్ణ, నగేష్, మాలయాద్రి, పాటి రాజారావు, ప్రభావతి గారిని ఇప్పుడు సన్మానించుకుందాం. ఈ పుస్తకాన్ని అంకితం ఇచ్చామంటే వాళ్ళు ఎంత గొప్పవాళ్ళో మీరు అర్థం చేసుకోవచ్చు. ఒకసారి చప్పట్లు కొట్టాలి. ఇంతకుముందు ఫస్ట్ పార్ట్నేమో భారం కారంచేడు మృతవీరులకు ఇచ్చాము, వాళ్ళు ఆవిష్కరించారు. ఇప్పుడు ఈ రెండో పార్ట్ అంకితం తీసుకునే వాళ్ళని మనం సన్మానిద్దాం. ఒకసారి రావాలని కోరుతున్నాం. అదిగో వాళ్ళు ఈ బుక్ను అంకితం తీసుకున్నారు, చప్పట్లు కొట్టండి అందరూ. నిలబడలేను వాళ్ళకి సార్. పెట్టని దళితులు ఉన్న ఈ దేశంలో 100,000 రూపాయలు ఈ పుస్తకం కోసం ఇచ్చారు, 400,000 అయింది, 100,000 ఇచ్చారు, అందుకే 100 రూపాయలు తగ్గించాను, 500 అందరూ కొనండి. పిల్లికి భిక్షం పెట్టిన వాళ్ళు ఈ 500 తీసుకోకుండా పుస్తకాలు దొంగిలించే ఈ దేశంలో
ఒక మహోజ్వలమైన వ్యక్తి రాజేష్ తన తల్లిదండ్రులకు ఈ పుస్తకం తీసుకొని 100,000 రూపాయలు హార్డ్ క్యాష్ ప్రెస్కి చెల్లించాడు. ఆపకుండా 5 నిమిషాలు చప్పట్లు కొట్టాలని చెప్పి కోరుతున్నాను. ఎందుకంటే 100,000 కోట్లు ఉన్నవాళ్ళు కూడా కత్తితో పొడిస్తే కూడా రూపాయి దీని జాతి మంది. కత్తితో పొడిస్తే చచ్చిపోతా కానీ రూపాయి నా పిల్లలకు ఉండాలనే జాతిలో మరి 100,000 రూపాయలు 100,000 హార్డ్ క్యాష్ అనుపమ ప్రింటర్స్ తోటి బిత్తరపోయాడు. ఒక ఆయన ఎవరు వచ్చి 100,000 ఇచ్చేళ్ళాడంటే ఆడు మూర్చిపోయాడు. మేనేజరు 100,000 రూపాయలు మీకు చందా ఇచ్చేవాడు ఉన్నాడని మూర్చిపోయాడు. అంటే నాకు అందరు ఇరయ్యా మా వాళ్ళు పరమ పీనాస వాళ్ళు చాలామంది ఉన్నారు, పరమ దాతృత్వం ఉన్న వాళ్ళు ఉన్నారు, లోబీలు ఉన్నారు. అసలు వాడి జీవితం 500 లేకుండా రోడ్ల మీద తిరిగి ఇతరుల చేత టీలు తాగే బ్యాచ్ కూడా ఉంది. అటువంటి జాతిలో 1,00,000 అందరు ఆపకుండా చప్పట్లు. ఇక సభ ఒక చిన్న పాటతో మన సభ మళ్ళీ ప్రారంభమవుద్ది.